వెల్కమ్ టు టీవీ2 న్యూస్. పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు. గ్రామాల్లో పేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయం. పట్టణాల్లో పేదలకు 2 సెంట్ల స్థలం. పాస్ పుస్తకాలపై తన బొమ్మ వేసుకున్న గత పాలకుడి తప్పులను సరిదిద్దుతున్నామన్న సీఎం చంద్రబాబు. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు. సీఎం ఆవాస్ యోజన పట్టణ పథకం కింద ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు. కేంద్రం వాటా 2.5 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వాల వాటా 1.5 లక్షలు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా ఇవ్వాల్సిందేనన్న కేంద్రం. రుణ చెల్లింపు విషయంలో ఊరట. భారత్ కు మాల్దీవుల అధ్యక్షుడి కృతజ్ఞతలు. భారత్ కు 6.2 బిలియన్ రూపాయలు బాకీ పడ్డ మాల్దీవులు. అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. నాయకుల బొమ్మలు పార్టీల రంగులు లేకుండా రూపకల్పన చేసినట్లు స్పష్టీకరణ. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పతనావస్థకు చేరుకుందన్న కేపీ వివేకానంద. భారీ వర్షాలు కురుస్తున్న జీహెచ్ఎంసీ నిద్రావస్థలో ఉందని ఆరోపణ. కేబినెట్ లో మాదిగలకు చోటు కల్పించడని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల వినతి. ఢిల్లీలో వరదల వల్ల విద్యార్థుల మృతి. సిజిఐకి సివిల్స్ విద్యార్థి లేఖ. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ చదవడం తమ హక్కు అని లేఖ. 3 విద్యార్థుల మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. అసెంబ్లీ తీరు విమర్శలు ప్రతి విమర్శలకే సరిపోతుందన్న కాటిపల్లి వెంకటరమణారెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్వీట్ కు కౌంటర్ ఇచ్చిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె. తాము చేసే ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో చూపిస్తామన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. మీ ప్రభుత్వ హయాంలో చాలా మంది ఇదే బాధను అనుభవించారన్న ద్వైదీప్తి. తెలంగాణ రాకపోయి ఉంటే రేవంత్ రెడ్డి ఇంకా చంద్రబాబుతోనే ఉండేవారన్న హరీష్ రావు. టైం వస్తే పెద్దిరెడ్డి అయినా జగన్ అయినా చర్యలు తప్పవన్న మంత్రి అనగాని. భర్త కోసం సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్తాన్ యువతి. నటీనటుల ఎంపిక అంటూ వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దన్న అన్నపూర్ణ స్టూడియోస్. ఇలాంటి వాటి బారిన పడవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని సూచన. మీ శరీరంలో అణువడువు పిరికితనమే. అసెంబ్లీకి వెళ్లి పోరాడడం మీకు చేత కాదని జగన్ పై షర్మిల ఫైర్. తెలంగాణలో కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణంలో కీలక పరిణామం. 1400 కోట్ల రూపాయల స్కామ్ పై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వ నిర్ణయం. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో 3 గురిపై సస్పెన్షన్ వేటు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా. గన్నవరం నుంచి దేశంలోని పలు చోట్లకు విమానాలు. ఏసీలేని చిన్ని వినతికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సంచలన వ్యాఖ్యలు చేసిన కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సోదరుడు డికే సురేష్. కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందన్న డికే సురేష్. ఇది ఇలానే కొనసాగితే దేశ విభజన డిమాండ్లు తప్పవని హెచ్చరిక. అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ప్రశ్నించిన రాజగోపాల్ రెడ్డి. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనతో కళ్ళు తెరిచిన అధికారులు. 13 కోచింగ్ సెంటర్ల సీజ్. సెన్సార్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన శివం భచే. వచ్చే ఏడాది ఆసియా కప్ కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్. వన్డే సిరీస్ కోసం శ్రీలంక చేరుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్. స్టే ట్యూన్డ్ టు టీవీ2 న్యూస్.